हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोज नीन वीडियोलो मीकु चिकेन मंचूरी एला चेयालो चूपिंचबोतुन्नानु। ई मंचूरी अनेदी चाला मंदी चाला डिफरेंट वेस लो चेस्तुंटारंडी, बट नेनु मात्रं चाला सिंपल मेथड लो मीकु चेप्पबोतुन्नानु। अलागे नेनु चूपिंचे ई मंचूरिया बैटर तो मीरु आलू गानी, सोया गानी, अलागे पनीर तो गानी देंतो अयिना तयारु चेसुकोवच्चु। मन इंट्लो सासेस उन्ना लेकपोयिना ओके ओक्क सास तो इदि एंत टेस्टीगा चेसुकोवच्चु नेनु चूपिंचबोतुन्नानु। लेट चेयकुंडा वीडियोलोकि वेल्दाम। मुंदुगा ఒక బౌల్లో పావు కేజీ చికెన్ సాల్ట్ వాటర్లో వన్ అవర్ నానపెట్టింది తీసుకున్నాను. అలాగే ఇంగ్రీడియంట్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, మైదా, కార్న్ ఫ్లోర్, సాల్ట్, చికెన్ మసాలా, పెప్పర్ పౌడర్, అలాగే ఫుడ్ కలర్. బ్యాటర్ రెడీ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకోండి. దాంట్లోకి 3 టేబుల్ స్పూన్లు మైదా యాడ్ చేసుకోండి. త్రీ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, నేనైతే కలర్ఫుల్ కోసం తీసుకున్నాను. అలాగే వాటర్ యాడ్ చేసుకొని ఒక గ్లాస్తో లంప్స్ లేకుండా బ్యాటర్ మొత్తం బాగా బీట్ చేసి పెట్టుకోండి. బాగా బీట్ చేసుకున్న ఈ మిక్చర్లోకి చికెన్ని వేసి బాగా చికెన్ ముక్కలకి మొత్తం ఆ బ్యాటర్ అంతా కోట్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం బ్యాటర్తో నింపుకున్న చికెన్ పీసెస్ని దాంట్లోకి యాడ్ చేసి బాగా సిమ్ పెట్టుకొని గోల్డెన్ ఫ్రై వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలండి. సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, లేదంటే చికెన్ రబ్బర్లా సాగుతుంది. సో ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒకసారి బాగా కలిపి కింద నుంచి తీసి ఒక పేపర్ టేబుల్లో తీసుకోవాలండి. అలాగే ఉన్న మిగతా చికెన్ పీసెస్ కూడా అన్నీ యాడ్ చేసుకొని ఒక పేపర్ ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే టాసింగ్కి ఆనియన్, క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీ, వెల్లుల్లిపాయలు ఇలాగే ఒక ప్యాన్ టాస్ ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. దాంట్లోకి ముందుగా చూపించినట్టు వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోండి. అలాగే ఆనియన్స్, క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీస్ మొత్తం యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద 3 టు 4 మినిట్స్ బాగా వేగనివ్వాలి. 3 మినిట్స్ వేగిన తర్వాత టేస్ట్కి సరిపడా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, లేదు మీ దగ్గర చిల్లీ సాస్ ఉన్న యాడ్ చేసుకోవచ్చండి, అది మన టేస్ట్ని బట్టి. అలాగే 1 కప్ టమాటా సాస్ యాడ్ చేసుకోవాలి. టమాటా సాస్ యాడ్ చేసిన తర్వాత ఈ ఆనియన్, క్యాప్సికమ్ మిక్చర్కి బాగా పట్టేటట్టు ఒకసారి 3 టు 4 మినిట్స్ కలుపుకోవాలి అటు ఇటు. కలిపిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే దాంట్లో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసిన తర్వాత ఈ టమాటా సాస్ మొత్తం ఆ లిక్విడ్లోకి ఇదేటట్టు ఒకసారి అటు ఇటు కలపాలి. బాగా కలిపిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి. కలిపిన తర్వాత టేస్టింగ్ సాల్ట్ అయితే నేను యాడ్ చేశానండి, మీకు అవసరం లేదనుకుంటే మీరు యాడ్ చేసుకో అవసరం లేదు. అలాగే 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేయాలండి. యాడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లో 5 టు 10 మినిట్స్ అవి బాగా దగ్గర పడేలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మన చికెన్ మంచూరియా రెడీ అయిపోతుందండి. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని హాట్గా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా అండ్ చాలా ఎమ్మీగా ఉంటుందండి.
అంతే. చూసారుగా ఎంత సింపుల్గా మన చికెన్ మంచూరియా రెడీ అయిపోయిందో. దాన్ని నువ్వులతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మరెందుకండి లేట్? మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో దాన్ని నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి